సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన పరిపూర్ణమైన అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, తమ్మేలు మీరు చూశారు అష్ట కష్టాలను తొలగించు జ్యేష్ఠ హోమం. ఇంక దగ్గరకు వచ్చేస్తోంది. జూలై 2వ తారీఖు జ్యేష్ఠ అమావాస్య నాడు సాయినాథుడి దివ్య ఆదేశంతో జరుపుకోబోతున్న మహాహోమం జ్యేష్ఠ హోమం. ఎటువంటి స్థితులనైనా మార్చే శక్తి ఉన్నటువంటి హోమం జ్యేష్ఠ హోమం. పనులలో జాప్యము జాజ్యము, కాలయాపన, మానసిక ఒత్తిడి, అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాలు, ఇబ్బందులను విద్యార్థులకు ముఖ్యంగా మనసును స్థిరపరిచే, అంటే చదువు మీద ఆసక్తి, చదువులో విఘాతాలు లేకుండా తీసుకొని వెళ్లే గొప్ప అవకాశాన్ని ఇస్తుంది ఈ హోమం. ఇది సాక్షాత్ సాయి దివ్య ఆదేశంతో జరుపుకుంటున్న మహాహోమం జ్యేష్ఠ హోమము. జ్యేష్ఠ హోమము 10 గంటలకు ప్రారంభమవుతుంది. కార్యక్రమానికి వచ్చేవారందరూ కూడా సంప్రదాయ దుస్తుల్ని ధరించిరండి, లేదా తెచ్చుకొని ఇక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు మగవారు పురుషులైతే, ఎందుకంటే ఒక పవిత్రంగా చేస్తున్న హోమం, విశేషమైన ఫలితాలు ఇచ్చే హోమం కాబట్టి తప్పకుండా అవకాశము అవసరము ఉన్నవారి కార్యక్రమంలో పాల్పంచుకోవచ్చు. ప్రత్యక్షంగా మేము రాలేము స్వామి అనేవారు ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీరు మీ పేరును నమోదు చేసుకున్నట్లయితే మీ తరఫున కర్తృత్వాన్ని నేను వహించి హోమాన్ని నిర్వహించి మీ సంకల్పాలను ఆ సాయినాథుడికి చేర్చటం అనేది ఉమ్మాటికి జరుగుతుంది. కాబట్టి వివిధ రకాలు ఎటువంటి సమస్యలైనా ఎటువంటి పరిస్థితులైనా మార్చి మనకు విశేషమైన ఫలితాన్ని అనుగ్రహించే హోమం జ్యేష్ఠ హోమం. జ్యేష్ఠ హోమం కాబట్టి రిజిస్ట్రేషన్ కోసం కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయండి, ఇతర వివరాలన్నీ కూడా తెలుసుకోండి. తప్పకుండా అవకాశం ఉన్నవారి కార్యక్రమంలో పాల్పంచుకునే ప్రయత్నం చేయండి. సర్వేజన సుఖిన భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్తామని జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.